తెలంగాణలో దళితుల జనాభాకు అనుగుణంగా నిధుల కేటాయింపు జరగలేదంటూ అసెంబ్లీలో ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. దళితులపై ఇన్నేళ్లకు కళ్లు తెరిచారంటూ ఎదురుజాడు చేసిన కేసీఆర్ పూర్తిస్థాయి చర్చ జరిగినప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. ఈ ప్రగతి పద్దు కంటే ముందుగానే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులకు ఏదైతుందో వారి జనాభా ప్రాతిపదికన వారు కల్పించాల్సినటువంటి హక్కు కల్పించాలనేటువంటి ఒక భావనతోని ఎస్సీ ఎస్టీ సప్లాన్ రూపొందించుకోవడం జరిగింది అధ్యక్ష. ఇలా తెలంగాణ రాష్ట్ర విభజనతో ఏదైతున్నదో రాష్ట్ర విభజన తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి చెప్తున్న అధ్యక్ష, నేను దళితుల జనాభాకు అనుగుణంగా వాళ్ళు కేటాయింపు చేసిన నిధులలో ప్రభుత్వం ఖర్చు చేసిన ఒకసారి మీ ద్వారా సభకు తెలియజేస్తా అధ్యక్ష. 2014-15 సంబంధించి బిల్లు తెచ్చింది కానీ దాని కింద రూల్ రూపొందించలే, రూల్ ఇష్యూ చేయలే, అది కూడా చరిత్రనే కదా. బిల్లు తెచ్చింది తప్ప రూల్స్ ఏ రూపొందించలే, నో రూల్స్ నో రూపీ ఏది లేదు, వాటిదే బిల్లు తెచ్చినాము అధ్యక్ష. ఒక నిమిషం తొందర ఎందుకండి అధ్యక్ష, రూల్స్ తెచ్చినాము, రూల్స్ తెయలే, బిల్లు తెయలే, రూపాయి ఇయ్యలే, బిల్లు తెచ్చింది కానీ ఇది వాస్తవం అమ్మ. ఇదమ్మ దాని మీ బిల్లు తర్వాతనే కాదండి మనం ఎలక్షన్లు పోయినాము, దాని మీద తీర్పు రానే వచ్చే పబ్లిక్ లో తీర్పు వచ్చింది కదా, ఎందుకు ఇవన్నీ చర్చించడం అధ్యక్ష? ఏదో ఒక అద్దు ఇక్కడ చర్చ. గవర్నమెంట్ ఈజ్ వెరీ సిన్సియర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద దళిత్స్ అండ్ ట్రైబల్స్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మైనార్టీస్ ఇన్ ది స్టేట్. ఐఎమ్ ఓపెన్లీ ఆఫరింగ్ టు ది ఆనరబుల్ అపోజిషన్ మెంబర్స్ ఫర్ ఏ ఓపెన్ 2 డేస్ డిబేట్ ఇన్ దిస్ ఆగస్ట్ హౌస్. దెన్ వాట్ ఎల్స్ అధ్యక్ష? మిస్టర్ జీవన్ రెడ్డి కెన్ మేక్ 1 అవర్ స్పీచ్, ఈ కెన్ హ్యావ్ 1 అవర్ అపార్చునిటీ టు పుట్ ఫార్వర్డ్ హిస్ పాయింట్స్. When the government itself is offering for a 2 days discussion, then where is the other point, Adhyaksha? Okade unda issue ga leva andi.